శ్రీశ మావాడు ఏం చూపించలేదు కదా. అబ్బాయి గారు ఏంటి అందరూ నిక్కి నిక్కి చూస్తున్నారు. అబ్బాయి ఒకసారి ఎత్తావా, నేను కూడా మా వాడిని చూస్తాను. సార్ అడిషనల్ మా వాడు 4 ఎడిషన్లు, అంటే మీ వాడు స్టేట్ సెకండ్. చూసిన చాలు వస్తున్నాను. ఉండే ఏంటి మాస్టర్, మీ అమ్మాయి కూడా చూస్తారా? వద్దులేండి, అది ఇంకా మొదలెట్టి ఉండదు. డౌట్ ఎందుకు, రండి చూడండి, రండి రండి. మొహటం మీరు ఎక్కండి. మా అమ్మ ఇప్పుడే గీయడం మొదలెట్టారు. అది రథం ముగ్గండి బాబు, ఎడిషన్ల మీద మీ అమ్మాయి గీసేటట్టుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, ఎట్టి బండి, అందరూ వచ్చినట్టేనా? వచ్చారు మేడం. ఎగ్జామ్ మొదలే అరగంట అయినా కాలేదు, అప్పుడు ఇన్ అడిషనల్స్? హూస్ దట్? అతనే మేడం. మా బావ హరిగా, నా పని హరిగా చూస్తారా? పర్లేదు చూడండి. సరిపోయింది మోహన్ చూడు, స్టేట్ ఫస్ట్. ఇలాంటి బావలుంటే బావమరదలు బాగుపడ్డట్టే. అడ్డగడిదలా పెరిగావు, నీకు బుద్ధుందా? ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చేత నీ 10th ఎగ్జామ్ రాయిస్తావా? సిగ్గులేదు? పెళ్లి చేస్తే దున్నపోతులా జనాభా సంఖ్యను 10% పెంచుతావు. ఏం చేయను మేడం, ఇప్పటికే 10-14 సార్లు తప్పాను. పాస్ అవ్వాలని. పాస్ అవ్వాలంటే మొత్తం సిస్టమ్ నే మార్చేస్తావురా? నీలాంటి వాళ్ళని అసలు వదలకూడదు. సారీ మేడం, మీరింత స్ట్రిక్ట్ నాకు తెలీదు, ఈసారి వదిలేండి ప్లీజ్. నువ్వు కాళ్ళ మీద పడ్డా, ఒంటి మీద పడ్డా, ఆవిడ అసలు రెస్పాండ్ అవ్వదు. మీరు జైలుకి వెళ్ళాల్సిందే. పోయి పోయి దాని కాళ్ళ మీద పడతావేంటి బా, పది పని రెండు అంత నా బీటెక్ ఇలాగా. ఎంత పొగర్రా మీకు, మీ అంత చూస్తా. పోలీసులు పిలవండి. నేను చెప్పింది పెన్ను పేపర్ తీసుకున్నారా? రెడీ బావా, చెప్పు. సిహెచ్ ప్రభావతమ్మ అనే స్క్వాడ్ ఆఫీసర్ నన్ను ప్రేమించి గత 3 సంవత్సరాలుగా వాడుకుంది. నేను పెళ్లి చేసుకోమని అడిగేసరికి నన్ను వదిలించుకోవటానికి వీళ్ళందరితో కుమ్మక్కై అమాయకంగా 10th రాసుకుంటున్న నన్ను కావాలని తప్పుడు కేసు బనాయించి డిబార్ చేయించి జైలుకు పంపిస్తుంది. ఈ నయవంచన తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఓ భగ్న ప్రేమికుడు. సంతకం పెడతా. మీకు ఎఫ్ఐఆర్ ఉందని తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది మేడం. చిచి, ఉరేసుకొని చేస్తావో, మీరందరూ కలిసి ఎందులో దూకి చేస్తారో చావండి.